నా పేరు డాక్టర్ చావా ఆంజనేయులు నేను సీనియర్ ఈఎన్టీ సర్జన్ని స్పెషలిస్ట్ని నేను హైదరాబాదులోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో చెవి ముక్కు గొంతు సమస్యలకి వినికిడి సమస్యలకి డిజీనెస్ టిన్నిటస్ ప్రాబ్లమ్స్కి వాయిస్ ప్రాబ్లమ్స్కి గురక స్నోరింగ్ ప్రాబ్లంకి ఎలర్జీ ప్రాబ్లమ్కి ఇలా అన్ని రకాల ప్రాబ్లమ్స్కి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో అవసరమైన డయాగ్నోస్టిక్స్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి ఈ అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ల వల్ల వీడియో ఎండోస్కోపీ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషను వాయిస్ అసెస్మెంటు కాక్లో వెజ్ టెస్ట్లు ఇవన్నీ ఉండటం వలన ఏషియన్ ఇఎన్టీ కేర్ సెంటర్లో డయాగ్నోస్ మంచిగా చేసి ఆ వ్యాధిని కనుక్కొని ఆ వ్యాధికి మంచి ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది మనం ఇవాళ చూసినట్లయితే చాలామందికి గొంతులో తట్టినట్టు ప్రాబ్లం ఉంటుందండి ఇది ఆల్మోస్ట్ అందరం ఎక్స్పీరియన్స్ అవుతాం బట్ ఎక్కువ మందికి ఓటి రెండు రోజులు తగ్గిపోతుంది చ కొంతమందికి కంటిన్యూస్గా ఉంటా ఉంటుందన్నమాట గొంతులో తట్టినట్టు క్లీన్ చేసుకోవాలనిపిస్తుంటుంది గట్టి గట్టి క్యాకరీయాలనిపిస్తుంది యూజువల్గా దీనికి నాలుగు రకాల కారణాలు ఉంటాయండి ఒకటి మనం కొంచెం నీళ్లు ఎక్కువసార్లు తీసుకోపోవటం అన్న గొంతు ఎండిపోయి గొంతు డ్రై అయిపోయి గొంతులో మ్యూకస్ ప్లగ్స్ కూడా డ్రై ప్లగ్స్ ఫామ్ అయ్యి గొంతులో తట్టినట్టు ఫారెన్ బాడీ సెన్సేషన్ ఉన్నట్టు ఉంటుందన్నమాట రెండో కారణం ఎక్కువ మాట్లాడటం కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉన్నారనుకోండి నీళ్లు తీసుకోకుండా ఆ గొంతు సేమ్ డ్రై అయిపోతుంది అక్కడ ఉన్న ఎపి డిహైడ్రేట్ అయిపోయి మన గొంతులో పట్టేసినట్టు గొంతు ఎండిపోయినట్టు గొంతులో ఏదో ఉన్నట్టు ఉంటుందన్నమాట మూడో కారణం ఏంటంటే మెయిన్గా చాలామందిలో కొండ నేలక అనేది కొంచెం ఎక్కువ సైజు ఉంటుందన్నమాట దాన్ని ఎలాంగేటెడ్ వివ్వులా అంటాం ఆ కొండ నేలక కొంచెం ఎక్కువ సైజు ఉండటం వలన వాళ్ళకి ఏమాత్రం కొంచెం వేడి పదార్థాలు తగిలినా కారం తగిలిన చల్లటి పదార్థాలు తగిన అంటే ఏదైనా కూడా ఆ కొండ నేలకను కొంచెం ఇరిటేట్ చేసినట్లయితే ఆ కొండ నేలకన్నా అది కొంచెం సైజు ఎక్కువైపోయి అది కంటిన్యూస్గా మనం గొంతులో నేల తగు తగులుతా పనుకున్నప్పుడు ఫెరింజిల్ వాళ్ళని తగులుతా గొంతులో కంటిన్యూస్గా ఫారెన్ బాడీ సెన్సేషన్ని కాఫ్ వచ్చేటట్టు చేస్తుందన్నమాట ఇంకొకటి ఆలోచించినట్టయితే గ్యాస్ట్రోయిసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం ఈ గ్యాస్ట్రోయిసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్లో ఎవరికైనా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉన్నా ఈసోఫేజియల్ స్ప్రింగ్టర్ ఓవర్గా రిలాక్స్ అయినా స్ట్రెస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా స్ట్రెస్తో కూడా ఈ గ్యాస్ట్రిక్ రీహర్జ్రిటేషన్ ఎక్కువైపోతుంది ఇరెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నా స్పైసీ ఫుడ్ కాఫీ టీ ఎక్కువ తాగిన వాళ్ళకి ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్ రీహర్జ్రిటేషన్ ఎక్కువైపోయి ఆ యాసిడ్ అనేది గొంతులోకి వచ్చి గొంతులో ఉన్న మ్యూకోజల్ని ఇన్ఫ్లమేషన్ చేసి అక్కడ ఫారెన్ బాడీ సెన్సేషన్ ఉన్నట్టు గొంతు ఎండిపోయినట్టు మ్యూకస్ ప్లగ్స్ ఉన్నట్టు చేస్తుంది అనమాట సో యూజువల్గా సాధారణంగా ఈ నాలుగు రకాల కారణాల నుంచి వస్తుంది అన్నమాట సో మెయిన్గా ఫస్ట్ పేషెంట్ చేయాల్సింది ఏంటంటే ఒక్కసారి వీడియో లెరింగోస్కోపీ విధానం ద్వారా గొంతును పరీక్ష చేయించుకోవటం ఎప్పటికీ మంచిదండి ఎక్స్పెషలీ స్మోకర్స్లోనూ అలానే లాంగ్ స్టాండింగ్ టొబాకో తినే వాళ్ళలోనూ వీళ్ళందరూ కూడా ఒక్కసారి గొంతుని ఎండోస్కోపీ విధానం ద్వారా చెక్ చేయించుకోవాలి ఎందుకంటే స్మోకర్స్లో క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది అలానే గ్యాస్ట్రో యూసోఫిజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఎక్కువ ఉన్నా కొంచెం ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఓకల్ కార్డు పాలిప్స్ ఓకల్ కార్డు నాడ్యూల్స్ ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ దగ్గు కూడా వస్తున్నట్టయితే ఎక్స్పెషలీ మనం ట్యూబర్కులస్లో అరేంజ్ కూడా రూల్ అవుట్ చేసుకోవాలి ఆ ట్యూబర్ కూడా మనకి కనుక ఇన్వాల్వ్ అయినట్టే డయాగ్నోస్టిక్ లెరింగోస్కోపీలో మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట సో కంపల్సరీగా ఓసారి ఎండోస్కోపీకి విధానం ద్వారా ఎగ్జామినేషన్ చేయించుకోవాలి ఎండోస్కోపీలో ఓకల్ కార్డు నాడ్యూల్స్ కానీ ఓకల్ కార్డు పాలిప్స్ కానీ క్యాన్సర్ కానీ అలాంటిది ఏమీ లేనట్టయితే ఇవి మనం కొన్ని కొన్ని ప్రికాషన్స్ తీసుకొని మనం ఈ గొంతులో ఫారెన్ బాడీ సెన్సేషన్ని గొంతులో తట్టినట్టు ఉండటాన్ని పూర్తిగా అవాయిడ్ చేసుకోవచ్చు పూర్తిగా నయం చేసుకోవచ్చు ఒకటి ఏంటంటే ఎవ్రీ ఫైవ్ టెన్ మినిట్స్కి సిప్ ఆఫ్ వాటర్ తాగుతూ ఉండాలి గొంతుని ఎప్పటికీ తడిగా ఉంచుకోండి ఎక్స్పెషల్లీ ఒక మూడు నెలల నుంచి మనం ఆరు నెలలు చేసినట్లయితే అట్లా యూజువల్గా మ్యూకోజ్ అనేది నార్మల్ స్టేజ్కి వచ్చి ఆ ఫారెన్ బాడీ సెన్సేషన్ అనేది తగ్గిపోతుంది రెండోది స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి స్ట్రెస్ ఉన్నా కూడా గొంతులో మజిల్స్ అన్నీ పట్టేసి ఆ స్పాజమ్స్ వచ్చేసి ఇంటర్మీడియట్గా మన గొంతులో ఏదో ఒకటి ఉన్నట్టు ఫారెన్ బాడీ సెన్సేషన్ ఉంటుందన్నమాట మూడోది గ్యాస్ట్రోఇసోఫిజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉన్నట్లయితే దాన్ని ఖచ్చితంగా మనం కంట్రోల్ చేసుకోవాలి మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా డైటరీ మేనేజ్మెంట్ ద్వారా స్ట్రెస్ రిలాక్సేషన్ ద్వారా సో ఇవన్నీ మనం ఫాలో అయినట్లయితే ఆ గ్యాస్ట్రోఇసోఫిజియల్ రిఫ్లెక్స్ కూడా తగ్గిపోతుంది మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామినేషన్లో కనుక మన కొండ నెలక సైజు కొంచెం ఎక్కువ ఉన్నట్లయితే ఆ కొండ మనం కొంచెం సైజు తగ్గించుకొని ఆ కొండ కనుక మనం ఆ లేజర్ తోటి కొద్దిగా సైజు తగ్గించి అది మనకి గొంతు తగలకుండా చేసినట్లయితే ఆ కొండనాలకు నుంచి వచ్చే గొంతు తట్టుకున్నట్టు ఉంటాం కానీ ఫారెన్ బాడీ సెన్సేషన్ కానీ పూర్తిగా నయమవుతుంది సో మీరు ఎట్టి పరిస్థితిలోనూ ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చాలామంది గొంతులో తట్టుకున్నట్టుంటే తగ్గట్లేదు నెల నెలలు చూసినా కూడా అంటుంటారు వాళ్ళు ఒకసారి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ను సంప్రదించి డయాగ్నోస్టిక్ లెరింగోస్కోపీ విధానం ద్వారా ఒకసారి పరీక్ష చేసుకొని దాని తర్వాత వ్యాధిని కనుక్కొని ఆ ప్రాబుల్ రీజన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా కానీ మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా కానీ సర్జరీ ద్వారా కానీ మనం పూర్తిగా నయం చేసుకోవచ్చు